సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా కోవిడ్ పెడుతోంది ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు ఇతర నేతలు కరోనా బారిన పడ్డారు తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్న మంత్రి సురేష్కు కరోనా సోకినట్టు తేలింది తనతో కాంటాక్ట్లో ఉన్న వారందరూ ఐసోలేషన్లో ఉండాలని ఆదిమూలపు సురేష్ తెలిపారు ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు ఇప్పటికే ఏపీకి చెందిన అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ ముఖ్య కరోనా బారిన పడి కోలుకున్నారు మరికొంతమంది చికిత్స పొందుతున్నారు